फ्रेंड्स वेलकम टू साई श्री टेस्टी रेसिपी मी मुंदुकु दोसा पिज्जा तो वच्चेसन चूडंडि चाला बागुंदि कदा चूस्तुंटेने यम्मी यम्मी गा चाला कलरफुल गा उंदि कदंडी असलु मिस अवद्दु ఈజీగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో తయారు చేసుకునే రెసిపీ అండి ఇది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలాగా స్నాక్స్ లాగా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. మనకి ఇంట్లోనే దోశ పిండి ఉంటుంది కాబట్టి 5 మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చండి దోశ పిజ్జాని. చూడండి పిజ్జా లాగానే ఉంది కదా, అస్సలు మిస్ అవ్వద్దండి. పూర్తిగా ఈ రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేద్దాము. దోశ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేస్తాం కదండి, తర్వాత బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కకూడదండి, తక్కువ మంటలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకుందామండి. దోశ వేసుకునేటప్పుడు కొంచెం మందంగా వేసుకోవాలి. మనకి పిజ్జా బేస్ కొంచెం మందంగా ఉంటుంది కదండి, సాఫ్ట్గా అలా కావాలనుకుంటే కనుక కొంచెం మందంగా వేసుకోండి, లేదంటే కనుక పలచగా అయినా వేసుకోవచ్చు. ఇలా దోశ వేసుకున్నాక 1 మినిట్కి పైన పిండి అంతా కొంచెం ఉడుకుతుంది కదండి, అప్పుడు కొంచెం మనం ఇంట్లో పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ లేదా టమాటా కెచప్ టమాటా సాస్ ఇలా ఏదైనా సరే మనకి ఇంట్లో అవైలబుల్లో ఉండేది ఇలా అప్లై చేసుకుందామండి దోశ పైన. నేనైతే మటుకు టమాటా కెచప్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ బాగా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చండి. టమాటా సాస్ వేసుకుంటేనేమో కొంచెం పుల్లగా ఉంటుంది. ఇలా దోశకి సాస్ అప్లై చేసిన తర్వాత కొంచెం 2 టీ స్పూన్స్ బటర్ని ఇలాగ దోశ పైన వేసుకుందామండి. ఇలా బటర్తో చేసుకుంటే కనుక మనకి బటర్ దోశ టేస్ట్ వస్తుందండి, అందుకని కొంచెం ఇలా బటర్ వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలని కొంచెం ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అక్కడక్కడ ఇలా దోశ పైన పెట్టుకోవాలి. తర్వాత ఇలాగ టమాటాను కూడా స్లైసెస్గా కట్ చేసుకొని దోశ పైన పెట్టుకుందాము. అలాగే క్యాప్సికమ్ కూడా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకొని దోశ పైన పెట్టుకుందామండి. ఇంకా ఇందులో కావాలనుకుంటే పన్నీర్ కార్న్స్ కూడా వేసుకోవచ్చండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసుకున్నాక కొంచెం పిజ్జా సీజనింగ్ 1 టీ స్పూన్ వేసుకుందాము, లేదా కొంచెం గరం మసాలా పెప్పర్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత కొంచెం మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. ముందుగానే మనం వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అంతేకాదండి చీజ్ని కూడా కొంచెం తురిమేసి ఇలా రెడీ చేసుకుందాము. ఇలాగా సన్నగా తురుముకున్న చీజ్ని పిజ్జా పైన వేసుకుందాం. మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, దోశ కలర్ నిదానంగా చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ నేను మొజరిల్లా పిజ్జా చీజ్ యూజ్ చేస్తున్నానండి, చాలా బాగుంటుంది, త్వరగా మెల్ట్ అయిపోతుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత దోశ పైన ఇలా మూత పెట్టేసుకొని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. చూడండి 2 మినిట్స్ తర్వాత మన పిజ్జా రెడీ అయిపోయింది. యమీ యమీ టేస్టీ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి దోశ పిజ్జా. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక నాకు కామెంట్లో తెలియచేస్తారు కదా, మీరు ఇచ్చే ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తుంది సాయి శ్రీ టేస్టీ రెసిపీస్.